हाय फ्रेंड्स, वेलकम टू दिवाकर अग्रिकल्चर चैनल। मनम बत्तलपल्ली मंडलम ज्वालापुरम लेकोच्चामु। रैतु नारायण रेड्डी नातो पाटु उन्नाडु। ईयन वच्चेसि अर एकरंलो काकरनि सागु चेयडं जरुगुतुंदि। इदि वच्चेसि ईस्ट वेस्ट कंपनीकि संबंधिंचिनटुवंटि काकरनि सागु चेस्तुन्नाडु। ఈ కాకరకు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది, చూస్తుండండి ఫ్రెండ్స్। హాయ్ అండి నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మీరు కాకరని సాగు చేస్తున్నారు కదా, ఎంత విస్తీర్ణంలో మీరు సాగు చేస్తున్నారు ఈ కాకర తోటని? ఇది వచ్చేసి ఫస్ట్ మనము జూన్ మొదటి వారంలో టమాటా వేసాము। టమాటాకు మందరపల్లి పోయి కట్లు తెచ్చి దారాలు కట్టు తెచ్చి మనం ప్రయత్నం చేద్దామని చేసాము। అది సక్సెస్ఫుల్ అయింది, బాగా రేట్లో కొన్నాయి, దిగుబడి బాగా వచ్చింది। అంటే టమాటాకు ఎంతవరకు దిగుబడి వచ్చింది? ఈ అర ఎకరంకి ఎన్ని లక్షలు వచ్చింది? కట్లు ఈ దారాలన్నీ ఎందుకు వేస్ట్ కావాలని టమాటా పీకి అట్లే వదిలేసి దానికి కాకర విత్తనాలు ఈస్ట్ వేస్ట్ కంపెనీ ఆ తీగులో అది అదంతా ఉండడం వల్ల దానికి కాకరకు దారం కట్టే పని తప్పింది। అంటే మీకు అక్కడ కలిసి వచ్చింది అన్నమాట, కాకర పెట్టడం వల్ల కలిసి వచ్చింది। సో ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ టమోటా పెట్టున్నారు, టమోటా చెట్లు పెరిగిపోతుంది అలాగే పెట్టడం వల్ల మీకు చెట్లు మొదలు ఒకటి మీకు చేసి అట్లే పెట్టాం। సో అది కూడా మనకు కొంచెం ప్లస్ అయింది అన్నమాట, ప్లస్ అయి రావడానికి। అది దాని గుండా మనకు 30,000 మిగిలింది కట్లు లెక్క ధరలు। సో ఈ కట్లు ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఈ కట్లు ఎక్కడి నుంచి కొన్నారు? ఈ కట్లు మదనపల్లికి పోయి తెచ్చాం, మనకి వీటికి డెలివరీకి 20 రూపాయలు ఉన్నాయి ఒకటి ఒకటి। సార్ ఇప్పుడు మీరు ఒక లోడ్ కట్టలు తీసుకున్నారా? వీటికి 1200 పట్టినాయి, 1200 కట్టలు అంటే ఒకటి మనకి 10 రూపాయల 20 రూపాయలు పడతాయి, 20 రూపాయలు। సో ఆ లెక్కన కట్లకు మీరు సుమారు పెట్టారు। సో మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ప్లాస్టింగ్ దారం కట్టారు కదా, సో ఈ దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఈ దారానికి మనకు 10,000 ఖర్చు అయ్యింది, ఈ దారానికి చిన్న దారానికి లోపల ఇంకోటి ప్లాస్టిక్ దారం ఉంది కదా, సో ఈ దారానికి కూడా చిన్న దారం। సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు టమోటా కంటే ముందే దీనికి టమోటా చెట్లకి మీరు పెట్టుబడి పెట్టారు, కలుపు తీసుకోవడానికి ఎంత ఖర్చు? కలుపు కూడా పడలేదండి, ఇది నీడ ఉంది మనకు ఆల్రెడీ, అంటే టమోటా చెట్టు నీడ ఉండడం వల్ల కలుపు కూడా పడలేదండి, ఇది అర్లకపోయింది, ఈ నీడకు మనకు కలుపు కూడా పడలేదు, ఒకసారి తగినామండి। ఓకే, ఇప్పుడు మీరు కాకర విత్తనం పెట్టారు కదా, కాకర విత్తనం పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు సీడ్ మనకు వచ్చింది? కాకర విత్తనం వారం 10 రోజులు పడుతుంది, అంటే 7 నుంచి 10 రోజులు, విత్తనం అయితే 10 రోజులు పడుతుంది, సమ్మర్లో అయితే వారం పడుతుంది। సమ్మర్ అంటే ఇప్పుడు ఎండాకాలం సీజన్ వచ్చింది, ఎండాకాలం అయితే ఒక 10 డేస్ రెండు రోజులు ముందే వస్తుంది ఎండాకాలం। సో మనకు వచ్చిన తర్వాత ఈ తీగాలు కొడడానికి మళ్ళీ ఎన్ని రోజులు వెళ్ళి పడుతుంది? తీగాలు కొని 35 రోజులు అట్లా పోతాడు అన్నమాట, స్టార్ట్ అవుతుంది 55 రోజులు పంట ఫస్ట్ కటింగ్ పడుతుంది, 45 రోజులకు బింది పడుతుంది, 40 రోజులకు బింది అవడం స్టార్ట్ అవుతుంది, ఇంకా 55 రోజులకు మనం ఫస్ట్ కటింగ్ మొదలు పెట్టినాం, 55 రోజులు ఫస్ట్ కటింగ్ పడుతుంది। అంటే ఇప్పటికి ఓవరాల్గా ఈ తోట వయసు ఎన్ని నెలలు ఉంది? దాదాపు 3 నెలలు ఇప్పుడు, 3 నెలలు అంటే ఇప్పుడు 3 నెలల్లో మీరు ఎన్ని కోతలు హార్వెస్టింగ్ చేశారు ఇప్పటికి? అంటే ఎన్ని కోతలు? దగ్గర 4 టన్నులు వీకినాం, 4 టన్నులు వీకారు, అంటే 4 టన్నులు అంటే మీకు ఓకే, 4 టన్నులు అంటే రేటు ఎంత, కిలో ఎంత రేట్ తమ్మారు మీరు? ఇప్పుడు మనమైతే కిలో 15 రూపాయలతో మొదలైనాయి, ఇప్పుడు 18 రూపాయలు, ఇప్పుడు హైయెస్ట్ రేట్ ఏమైనా వచ్చింది మీకు? 20 దాటింది ఏమన్నా? 20 దాటలేదు ఇప్పుడు వరకు, 15 నుంచి 20 మధ్యలో లేకుండా మనకు లోకల్లోనే 18 రూపాయలు, లోకల్ అంటే ఇక్కడ బత్తలవల్లి మార్కెట్లో అమ్ముతున్నారు అన్నమాట। సో ఇది అంటే మీకు మామూలు జనరల్గా హై రేట్ ఎంత వరకు వస్తుంది ఇది కిలో? హై రేట్ 40 కూడా అమ్మింది, వర్షాకాలం 40 కూడా అమ్మింది, మీరు మీకు ఏమన్నా ఛాన్స్ ఉన్నదా 40 కిలో 40 రూపాయలు అమ్మ సీజన్లో రాదు? సో అంటే మినిమం రేట్ అయితే 15 నుంచి 20 కాన్స్టెంట్గా ఉంటుంది రేట్, సో రైతుకి అయితే మంచి దిగుబడి వస్తే మాత్రం మంచి ఇన్కమ్ అన్నమాట। ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఖచ్చితంగా కాయని కోయాల్సి వస్తుంది? ఇప్పుడు 4 రోజులు అంటే 4 రోజు కంపల్సరీ, 4 రోజులకు ఒకసారి కంపల్సరీ కాయ అయితే హార్వెస్టింగ్ చేయాలి, హార్వెస్టింగ్? ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, ఈ కాయ ఎప్పుడు మీరు హార్వెస్టింగ్ చేస్తారు? ఈ కాయ కానీ ఇది కానీ? ఇది రేపు బీకచ్చు, ఇది రేపు హార్వెస్టింగ్ చేసి రేపు బీకచ్చు, ఇది చిన్నది ఇంకా 2 రోజులు। సో అంటే ఈ సైజ్ ఉన్న కాయలంతా అంటే 4 రోజులకు ఒకసారి కంపల్సరీగా మనం హార్వెస్టింగ్ అయితే చేయాలి, ఈ సైజ్ ఉంటే మనకు 150 నుండి 250 గ్రాములు వస్తుంది ఒక్కొక్క కాయ, ఒక్కొక్క కాయ। సో ఇప్పుడు కిలోకి ఎన్ని కాయలు వస్తాయి మనకి? 200 గ్రాములు 5 పడతాయి, 250 వస్తే 4 పడతాయి, సో 4 నుంచి 5 కాయల వరకు మనకి, 6 అనుకో ఇంకా చిన్నవి 6 అంటే 5 నుంచి 6 కాయల వరకు మనకి కిలోకి వస్తాయి అన్నమాట।
సో ఇప్పుడు ఈ కాకర పెట్టుకుంటే మన తోటి రైతులు ఎవరైనా పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు? మంచి దిగుబడి కదా, ఇట్లా మనకి రెండో పంటకు బాగా యూజ్ అయింది. అంటే ఇప్పుడు మనకి కాకర ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఒకసారి పెడితే ఎన్ని నెలల వరకు వస్తుంది మనకి? రెండు నెలలు కాస్తుంది. అంటే 5 నెలల నుంచి 6 నెలల వరకు మనకు హార్వెస్టింగ్ జరుగుతుంది అనమాట. 3 నెలలు వస్తుంది బాగా. బాగా అంటే మెండుకాయ అంతా మనకు 3 నెలల వరకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. మనకేం తోట ఇప్పుడు కూడా ఇంకా తగ్గలే. తోట చూస్తే ఇప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంది, ఇక్కడ వైరస్ అనేది కూడా కనిపించలేదు, కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. చూడండి కాయ కూడా ఎంత జంపు ఉందో. సరంటే ఇంకా 3 డేస్కి మళ్ళీ హార్వెస్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ కాయ అంతా ఇంకా ఊరుతుంది అనమాట. సో ఇంకా 4 డేస్కి ఇంకా 3 డేస్కి వీళ్ళు హార్వెస్టింగ్ చేస్తే ఈ కాయ కూడా ఒక్కొక్కటి 150 నుంచి 250 పైచీలకే మనకి వెయిట్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఇంకా చిన్న పిండి కూడా ఉంది, పూత పిండి కంటిన్యూషన్గా వస్తూనే ఉందన్నమాట. అంటే మనం ఒకసారి 4 డేస్కి ఒకసారి హార్వెస్టింగ్ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి మళ్ళీ 4 డేస్ మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఈ కాకరని. సో కాకరలో అధిక దిగుబడి వస్తుంది అనమాట. ఇలా ఈస్ట్ వేస్ట్కి సంబంధించినవి మనం సీడ్స్ పెట్టుకుంటే అధిక దిగుబడి పొందడానికి కూడా మనకి రైతుకి ఆస్కారం ఉంది అనమాట. ఇక్కడ రెడ్డి గారు, మీరు ఇప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు ఇవి ఈ ఈస్ట్ వేస్ట్కి సంబంధించిన కంపెనీ సీడ్స్ని? విత్తనాలు వచ్చేసి అనంతరం రేవతీ సీడ్స్లో తెచ్చాము. ఇంతకుముందు కూడా మనం టమాటో కూడా ఈస్ట్ వేస్ట్వే పెట్టినాము. టమాటో కూడా ఈస్ట్ వేస్ట్ కంపెనీ బాగుంటాయి, కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది. సో ఎక్కువ రోజులు ఉన్నా కూడా టమాటో కూడా చెడిపోదు అనమాట, బాగా ట్రాన్స్పోర్ట్ పనికి వస్తుంది. మార్కెట్లో బాక్స్ పైన 50 రూపాయలు ఎక్కువే పోతాయి ఇప్పుడు. అంటే ఈస్ట్ వేస్ట్ సంబంధించిన టమాటా? ఈస్ట్ వేస్ట్ సంబంధించిన టమాటా. అంటే టమాటో ఒకటేనా లేకపోతే ఈవెన్ కాకర కూడా అలాగే ఉంటుంది? కాకర కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ కాకర మనం హార్వెస్టింగ్ చేస్తే ఎన్ని రోజుల వరకు మనకు చెడిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇది? కాకర 4 రోజుల వరకు ఇట్లా ఉంటుంది. అంటే 4 రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది? సో ఇదేమంటే మనకు మన మనది ఫ్రెష్గా ఉండి మన సరుకు బాగుండడం వల్ల మార్కెట్లో ఆర్డర్ వాళ్ళు ఫస్ట్ మనకు ఫోన్ చేసి మనం ఎన్నైతే చూసుకొని ఆ తర్వాత వేరే రైతులకు చెప్తారు వాళ్ళు. ఓకే, మనకు సరిపోతే మనమే సరి చేసుకుంటారు. అంటే మనకు క్వాలిటీ బాగుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్కెట్లో మనదే ఉందన్నమాట. మనం కనుక్కొని వేరే వాళ్ళకి చెప్తారు వాళ్ళు, వాళ్ళకి తక్కువ వస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు, సరిపోతే మనమే సరి చేసుకుంటారు. చూడండి ఇట ఎక్కడ చూసినా కూడా మనకి పూత పిండి ఎక్కువ ఉందన్నమాట. సో అరెకరానికి ఇప్పటికీ 4-5 కటింగ్లకే ఆయనకి దరిదాపు 50,000 వరకు ఇన్కమ్ రావడం జరిగింది. చూడండి ఒక కాయ ఈ సైజ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈ కాయ వచ్చేసి ఇప్పుడు 200 పైచీలకు గ్రాములే ఉంటుంది అనమాట. సో ఇలా 4-5 కాయలు వేసుకుంటే మనకి కేజీ వరకు వస్తాయి అనమాట కాయలు. అంటే ఇంకా అంటే మార్కెట్లో ఏమంటే ఎక్కువ లాభం లేకుండా ఇంకా కొంచెం నేతగా ఉన్నప్పుడే హార్వెస్టింగ్ చేయమని చెప్పేసి మార్కెట్లో చెప్తున్నారంట. సో ఆ విధంగా ఆయన ఇంకా కొంచెం సైజు ఊరే కాయను కూడా ఇంకా తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే ఈయన హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. అది ఇంకా ఊరాలన్నమాట కాయ, ఇంకా నేతకాయ అనమాట. సో ఇప్పుడు చూసారా ఇక్కడ తీగకి ఇంకా అలాగే పూత మొగ్గ కంటిన్యూషన్గా ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఎన్ని రోజులకు ఒకసారి వీటికి పెస్టిసైడ్ సప్లై చేస్తున్నారండి? కాకరకు పెద్దగా అవసరం లేదండి, 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి అంటే ఏ విధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది కాకరకి? ట్రిప్స్, తెల్లదోమ ఉంటుంది. అంటే వైరస్ అలాంటివి ఏమి వచ్చే ఛాన్స్ లేదు? వాటితోనే వైరస్ వచ్చేది. సో ట్రిప్స్ తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకోవాలి కంటిన్యూగా, వైరస్ వచ్చే అవకాశం ఉండదు. మీరు ఏమన్నా వాటికి ఏ స్ప్రేయింగ్లు చేస్తారేమో చెప్పగలరా మందు పెస్టిసైడ్స్? మనం ట్రిప్స్ కదా మెయిన్ కాన్ఫిడర్ వాడతాము. ట్రిప్స్ కాన్ఫిడర్, తర్వాత తెల్లదోమకి అష్టమా ఫ్రైడ్. అష్టమా ఫ్రైడ్. సో ఈ రెండు మెడిసిన్స్ ఎక్కువగా ఈ కాకర తోటకి అప్లై చేయడం జరుగుతుంది రైతు? మెయిన్ ఇవి ఎక్కువ మగపూతలు అనేటివి వస్తాయి. ఆ మగపూతలను మనం ఆడపూతలు మార్చాలంటే బోరాన్ని ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి చిన్న పిండి అనమాట. అంటే పూత వచ్చేసి డైరెక్ట్ మనకి పిండి పడుతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మగపూత అనమాట, పిండి ఉండదు దానికి. ఇది వచ్చేసి ఆడపూత అనమాట. అంటే పూత పుయ్యడంలోనే వీటికి డైరెక్ట్ మనకి కాయ అనేది పిండి అనేది పుట్టడం జరుగుతుంది అనమాట చెట్టుకి. అంటే సిమిలర్గా మనకి అలాగే దోశ తర్వాత కలింగ వాటర్ మిలన్ సంబంధించినటువంటి మెయిన్ వీటికి బోరాన్ వాడాలి. వాటర్ మిలన్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఫ్రూట్ సెట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు మనకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు వీటిని మనం? 1 వారం రోజులు పడుతుంది. సో ఫ్రూట్ సెట్ అయిన 1 వారం రోజులకి మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మగపూతలు అనమాట. ఇక్కడ దీనికి పిండి పుట్టదు. సో ఆడపూతకి అయితే మనకి పిండి పుట్టేస్తుంది అనమాట. డైరెక్ట్ పూత రావడంతో పాటే మనకి పిండి అనేది పుట్టడం జరుగుతుంది. చూసారా తోట చాలా హెల్తీగా ఉందన్నమాట. ఈ ట్రెల్లెస్ పద్ధతిలో ఈయన రైతు నారాయణ రెడ్డి ట్రెల్లెస్ పద్ధతిలో మనకు కాకర తోటను సాగు చేయడం జరిగింది.
ఇక్కడ తెల్లదోమ అనేది ఉంది కానీ మనకు కంటికి కనిపించకుండా ఉంటుంది అనమాట, వీడియోలో మనకు కనిపించదు. సో తెల్లదోమ తర్వాత ఇక్కడ సుల్లులో వచ్చేసి, ఇక్కడ సుల్లు ఉన్నాయి కదా, సుల్లు భాగంలో మనకి ట్రిప్స్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది. సో వాటిని చంపుకోగలిగితే మనకి ఇక్కడ వైరస్ రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రిప్స్ ఉండేది ఆకు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ట్రిప్స్ ఉంటే కినా ఇలా ఈ విధంగా నల్ల ఎర్రగా అయిపోతుంది అనమాట ఆకు. సో ఇది ట్రిప్స్ నాకింది అనమాట. అంటే దానికి నాకడానికి ముందే మనం దాన్ని, అంటే మనం పెస్టిసైడ్స్ అప్లై చేస్తే మనకు ఆ ట్రిప్స్ కూడా కంట్రోల్ అవుతుంది రెగ్యులర్గా. ప్రధానంగా సమస్య ఏంటంటే ట్రిప్స్ తెల్లదోమ అని చెప్తున్నాడు రైతు. మనకి పురుగు తక్కువ ఉంటుంది, అంటే పచ్చ పురుగు అలా కాయని హోల్ చేసి తినే పురుగులు అయితే ఇక్కడ ఉండదు. ఎందుకంటే కాకర పండాగు తెగులు పడుతుంది, డోని అంటారు మన భాషలో. డౌని ఒకటి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సీజన్ డౌని పడే సీజన్ కాదు కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎండ తర్వాత చలి ఉంది, ఎక్కువ చలికాలం అయితే మనకి ఈ కాకర కూడా డౌని వస్తుంది. సో ఈ సిమిలర్ గా ఎలా అంటే మనకి కలింగ వాటర్ మిల్లన్ దోశ ఎలా చూసుకుంటాము అలా చూసుకుంటే చాలా వీటికి. సో ఈస్ట్ వెస్ట్ విత్తనం చాలా మంచిదని రైతు నారాయణ రెడ్డి చెప్తున్నాడు. ఎవరైనా రైతులు కావాలనుకుంటే ఈస్ట్ వెస్ట్ నే పెట్టుకోండి అనమాట మీరు. ప్రగతి, ఇది ఈస్ట్ వెస్ట్ లో ప్రగతి అనే సీడ్స్ అనమాట. సో అరెకరానికి అర్ధ కిలో వరకు పట్టాయి. సో ఎకరానికి అయితే మనకు ఒక కిలో అవసరం అవుతాయి అనమాట పెట్టుకోవడానికి. ఇవి ఈస్ట్ వెస్ట్ సీడ్స్ ఎక్కడైనా మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైనా, అంటే ఇక్కడ మనకి అనంతపురంలో అయితే రేవతి అనంతపురంలో దొరుకుతాయి. అదే వేరే డిస్టిక్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో మీరు సంప్రదించవచ్చు అనమాట సీడ్స్ కోసం. తీగని మీరు ఎలా అల్లిస్తారండి దీనికి? ఈ తీగ ఇట్లా కింది కింది కదా, ఇది అంటే చిన్న మొక్క నుంచి ఇదే విధంగా ఈయన ఇలా అల్లించుకుని రావడం జరిగింది అనమాట. కొమ్మలు ఇట్లా తీసుకోవడము అంతే, దీన్ని మళ్ళీ దీనికి కిందకి ఇట్లేస్తే అట్లా ఒకదానికి ఒకటి పురేస్తే సరిపోతుంది అంటే అల్లించుకోవడం అనమాట. సో వితౌట్ లేబర్ తో ఈ పని మనమే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దారం కట్టే పనిలే ఈ తీగకి ఉంటాయి ఇది. సో దానికి అదే ఇదే తీగ దీనికి అల్లుకుంటది అనమాట. సో ఇక్కడ చూడేసారా ఈ విధంగా అల్లుకోవడం జరుగుతుంది అనమాట పైకి వేసామంటే ఆటోమేటిక్ గా. సో ఆ తీగ కిందికి పట్టి ఎంత గాలి వచ్చినా కూడా ప్రతిదానికి దారం కట్టాల, ఎంత గాలి వచ్చినా కూడా కిందికి వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. ఇక్కడ చూడండి ఈయన ట్రెల్లెస్ పద్ధతిలో మనకి కాకరను సాగు చేయడం జరిగింది. ఈ ట్రెల్లెస్ పద్ధతికి ఈయన కట్లు ఎక్కడి నుంచి కొన్నారంటే మదనపల్లి దగ్గర నుంచి కొన్నారనమాట. ఇది వచ్చేసి నీలగిరి కట్టి. సో ఈ నీలగిరి కట్టి వచ్చేసి ఒక్కొక్కటి మనకి 20 రూపాయలు కాస్ట్ పడింది. సో ఒకసారి కొన్నామంటే ఇది నీలగిరి కట్టి మనకి 3 క్రాప్స్ వరకు వస్తుందని చెప్తున్నారు. సో దీనికి కట్టి కొనడానికి మాత్రమే మనకి ఇన్షియల్గా కొనడానికి మాత్రమే మనకి 24,000 రూపాయల వరకు అయిందనమాట. అంటే 1,200 కట్టలు కొన్నాడు. సో దానికి 20 రూపాయలు ఒక్కొక్క కట్టి కాస్త అనమాట. సో ఆ లెక్కన 24,000 ప్లస్ మనకి 6,000 చార్జ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పడింది మదనపల్లి నుంచి, మొత్తం కలిపి 30,000 అయిందనమాట. సో అలాగే వీటికి మధ్యలో ఈ ప్లాస్టిక్ సేవ్ అయితే కట్టాలి కదా, దానికి వచ్చేసి 5,000 ఖర్చు అయింది. ఓవరాల్గా మనకి ఈ ట్రెల్లెస్ పద్ధతిని ఫిక్స్ చేసుకోవాలంటే లేబరు విత్ ప్లాస్టిక్ దారం అన్ని కలుపుకొని మనకి 50 రూపాయలు అవుతుంది అనమాట. అంటే 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి నారాయణ రెడ్డి గారు, వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి ఈ కాకరికి? అంటే నీటి శాతం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? జనరల్గా చలికాలం వచ్చేసి చలి ఎక్కువ ఉంటుంది, నీళ్ళు తగినంత పెట్టుకోవాలి. 3 రోజులకు ఒకసారి ఇట్లా 2 గంటల సేపు పెడితే చాలు. అదే వర్ష ఎండాకాలంకి వచ్చినప్పుడు అయితే ఎలా వాటర్ మేనేజ్మెంట్ గట్టిగా పెంచుకోవాలి మనం తడి చూసి అప్పుడే. అంటే మనకి బేసిక్ గా కింద వచ్చేసి చాలా గుబురుగా ఉంటుంది కదా, సో అప్పుడు మనకి తడి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో అంటే మనకు ఎండాకాలంలో కూడా 2-3 అవర్స్ వదలాలా లేకపోతే డైలీ వదలాలా? డైలీ వైజ్ వదలాలా? డైలీ 1 గంట చాలు మన నెల. ఎండాకాలం అయితే ఎర్ర నెల కాబట్టి డైలీ ఒకసారి 1 గంట అయినా చాలు, డైలీ 1 గంట సేపు వదిలితే చాలు అంటున్నారు అనమాట. ముఖ్యంగా ఏమంటే చలికాలంలో అయితే మనం తెల్లవారుజామున పెట్టాలి నీళ్లు. తెల్లవారుజామున గడిచినామంటే నీళ్లు వేడిగా ఉంటాయి, మనకు చెట్టుకు బాగా వేడినిస్తుంది. ఓకే, సో అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బాగుంటుంది అనమాట. గాలి రంగ దానికి ఎఫెక్టేను. అదే తెల్లవారుజామున పెడితే నీళ్లు వేడిగా ఉంటాయి, దానివల్ల మనం దానికి కొద్దిగా అట్లా హీట్ చేసినట్లయితుంది. ఇప్పుడు మీరు ఈ అరెకరం తోట హార్వెస్టింగ్ చేస్తున్నారు, హార్వెస్టింగ్ చేసిన తర్వాత మీరు ఈ కాయల్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అమ్మడానికి? ఇది బెంగళూరు హైదరాబాద్ అయితే రేటింగ్ 2 రూపాయలు కలిసి వస్తుంది. మనం ఒకరే ఉన్నాము చూసుకుంటే ఇబ్బంది అవుతుంది, ఎంతో కొంత లేదు మనకు 2 రూపాయలు తక్కువే కానీ మనం లోకల్లోనే ఇస్తున్నాము. లోకల్ అంటే బత్తలవల్లి మార్కెట్ లో మీరు అమ్ముతున్నారు అనమాట. సో బత్తలవల్లి మార్కెట్ లో మీకు 15 నుంచి 20 రూపాయల మధ్యలో రేట్ నడుస్తుంది. అదే బెంగళూరు హైదరాబాద్ అయితే 25-30 మధ్యలో నడుస్తుంది. అంటే ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తే ఇప్పుడు మనకు ఎన్ని కిలోలు దిగుతున్నాయి ఒకసారి? ఒక 1000 కిలోలు దిగుతుంది రౌండ్. అంటే అరెకరానికి మనకి 1 టన్ కిలో వరకు దిగుబడి వస్తుంది అనమాట. 1 టన్ దిగుబడి వస్తుంది.
సో టన్ను కంటే ఇప్పుడు 20 రూపాయలు తీసుకున్నా కానీ మనకి 20,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి ఖర్చు అవుతుంది అంతే. ట్రాన్స్పోర్టేషన్ కలిపి ఒక 500 ఖర్చు అవుతుంది. లేబర్స్ లేబర్ ముగ్గురు వీకేస్తారు. ముగ్గురు అంటే వాళ్ళకి ఎంత 200 రూపాయలు ఇవ్వాలి రోజుకి? 600 రూపాయలు ముగ్గురు వస్తారు కాబట్టి 600 ఒక ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఒక 500. సో 1100 రూపాయలు ఖర్చు అవుతుంది 20,000. మనకి అయిపోతుంది పని. సో ఓవరాల్ గా అయితే మనకి 19,000 వరకు ఇన్కమ్ వస్తుంది ఒకసారి హార్వెస్టింగ్ చేస్తే అనమాట. 4 రోజులకు ఒకసారి కాబట్టి అలా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 4 రోజులకు ఒకసారి హార్వెస్టింగ్ చేస్తారు. పీకినప్పుడల్లా మనకి ఈ లెక్కన మీరు హార్వెస్టింగ్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు రైతుకి ఎంత వరకు దిగుబడి వస్తుంది అనేది. ఈయన పెట్టిన పెట్టుబడి చాలా తక్కువ కానీ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది అనమాట. ఎక్కువ పట్టరు మెయిన్. సో కాయలు పెద్ద కాయలు కాబట్టి మనకి ఇప్పుడు ఇటు చూడండి, ఇక్కడ ఎక్కడన్నా ఒక కాయ చూద్దాము. పెద్ద కాయ ఇప్పుడు ఈ కాయ ఉంది. ఈ కాయ పీకాలంటే మనకి లేబర్ కూడా తక్కువ టైం తీసుకుంటాడు అనమాట. పెద్ద కాయ కాబట్టి ఇమీడియట్ గా వీళ్ళు హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇంత పెద్ద కాయని ఇమీడియట్ గా హార్వెస్టింగ్ చేస్తారనమాట. చూడండి ఇలా పెద్ద కాయని హార్వెస్టింగ్ చేస్తారనమాట. పీకడానికి కూడా మనకి తక్కువ టైంలోనే ఎక్కువ కాయలను పీకడం జరుగుతుంది అనమాట. చూడండి ఇవి ఎంత సైజులో, ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఒకే చోట చూడండి. 3 పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి దరిదాపు ఈ 3 కాయలే 1/2 కిలో పైన ఉంటాయన్నమాట. సో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనం కాకరలో అధిక దిగుబడులను సాధించడానికి చాలా వీలుగా ఉంటుంది అన్నమాట. 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవాలి. తర్వాత అలాగే 10 రోజులకు ఒకసారి మనము చెట్లకి కాయ కాసేటప్పుడు బోరాను వదులుకుంటే మనకి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. తర్వాత కాయ కూడా చాలా నాజుక్గా ఉంటుంది. ఎక్కువ తక్కువ రోజుల్లోనే ఎక్కువ వెయిటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కాకర వచ్చేసి 2 పంటలో పెట్టడం జరుగుతుంది. మొదటి పంట వచ్చేసి టమోటా సాగు చేయడం జరిగింది. టమోటా వచ్చేసి ఈస్ట్ వేస్ట్కి సంబంధించిన కంపెనీ సీడ్స్ని ఈయన పెట్టడం జరిగింది. అప్పుడు కూడా దరిదాపు ఈ 1 ఎకరంకి ఆయనకి 6 నుంచి 7 లక్షల వరకు ఇన్కమ్ వచ్చిందని చెప్తున్నారు మనతో. సో ఇప్పుడు ఈ 2 పంటగా మళ్ళీ కాకరని సాగు చేశాడు. కాకరని ఎందుకు సాగు చేశాడంటే ఇక్కడ ట్రెల్లెస్ పద్ధతిలో ఈయన ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో తక్కువ టైంలో పంట వస్తుందని చెప్పేసి ఈ ట్రెల్లెస్ పద్ధతిని రిమూవ్ చేయకుండా అలాగే ఈయన కంటిన్యూ చేశాడనమాట ఈ కాకర పెట్టడము. సో ఇక్కడ చూడండి, దీనికంటే ముందుగా వచ్చేసి మనకి టమోటా చెట్లు కూడా పెట్టాడనమాట. సో ఇక్కడ టమోటా చెట్లను పీకేశాడు చూడండి. సో ఇవి టమోటా చెట్లు ఎందుకు పెట్టాడంటే ఈయన తీగ త్వరగా మనకి పెరుగుతుందనే ఉద్దేశంతో టమోటా చెట్లను పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి కాకర చెట్లు ఎలా పెట్టాడంటే దరిదాపు మనకి ఆ 1 ఫీట్కి ఒక ఇతనం మాత్రమే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. సో అలా ఫీట్కి ఒకటి చొప్పున పెట్టడం జరుగుతుంది అనమాట. ఇతను పెట్టిన 7 రోజులకి మనకి మొలక వచ్చేస్తుంది. ఈయన వచ్చేసి రైతు నారాయణ రెడ్డి, ఏ పంట పెట్టినా ఈ ఊరి గ్రామంలో ఆదర్శంగా ఉంటాడు అనమాట. అంటే ఈ ఊరికి ఆదర్శ రైతులా ఈయన క్రాప్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ కాయ ఎంత జంపు ఉందో చూడండి, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ బీరకాయ ఉన్నట్టుంది. ఇదంటే ఇంకా లావు రావాలి. ఒక లావు వస్తే ఈ కాయ కాలుకేది పైన ఒకటే, ఈ కాయ ఒకటే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.